ప్రైజ్ ది లార్డ్. దేవుని నామములో మీ అందరికీ నా నిండు వందనాలు. అందరూ బాగున్నారు కదా? ప్రియమైన దేవుని వల్లారా, ప్రతిసారి నేను వాక్యం చెప్తా ఉన్నాను, మీరు అందరూ వింటా ఉన్నారు. అయితే ఈసారి మీతో మాట్లాడటానికి ఈ టింకు అని వచ్చాడు. అయితే వీడు ఏదో ఉపమానం చెప్తాడంట మీకు. మరి ఏం ఉపమానం చెప్తాడో ఒకసారి మనం విందాం. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. వెరీ గుడ్. సరే మరి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? గొర్రగారు. ఓకే, ఎందుకు వచ్చావు ఇక్కడికి? నేనా? నువ్వే. ఎందుకు వచ్చావు? అన్నయ్య చెప్పు. నేను నువ్వు ఒక ఉపమానం చెబుతా. ఒక ఉపమానం చెబుతావా? సరే, ఏం ఉపమానం చెప్తావు? తప్పిపోయిన కుమారుడు. తప్పిపోయిన కుమారుడు గురించి చెప్తావు? ఎక్కడ చెప్తావు అన్నయ్య? చెప్పేసి. లూకాసు వార్త 15వ అధ్యాయము 11 నుంచి 32 దాకా ఉంది. దేని గురించి? తప్పిపోయిన కుమారుడు గురించి. సరే, మరి తప్పిపోయాడు కదా కుమారుడు. గొర్రగారు. ఏంటి? కుమారుడు తప్పిపోలేదు అన్నయ్య. మరి ఏమయ్యాడు? తప్పించుకుపోయాడు. తప్పించుకుపోయాడా? ఎక్కడి నుంచి? వాళ్ళ తండ్రి దగ్గర నుంచి. తండ్రి దగ్గర నుంచి తప్పించుకుపోయాడు. మరి తప్పించుకుపోయాడు కదా. తప్పించుకుని పోయినాక చాలా అవస్థలు పడ్డాడు. ఎన్ని బాధలు పడ్డాడు అన్నయ్య? చెప్పేసి. అందరు వింటున్నారు కదా, అందరికి చెప్పు. అందరికి చెప్పనా? తప్పిపోయిన కుమారుడు ఎన్ని బాధలు పడ్డాడు అన్నయ్య? చెప్పు. పందులు పొట్టు కూడా తిన్నాడా? పందులు పొట్టు కూడా తిని చివరికి తండ్రి విలువ తెలుసుకొని వాళ్ళ నాన్న దగ్గర తిరిగి వచ్చాడు. తిరిగి వస్తే నాన్న ఏం చేశాడు తెలుసా? వాళ్ళ నాన్న ఏం చేశాడు? ఎదురు వెళ్ళి పరిగెత్తుకుంటూ వెళ్ళి చిన్న కుమారుడి మెడ మీద పడి ముద్దులు పెట్టుకున్నాడు. వెరీ గుడ్. అబ్బా, నీకు వాక్యం నీకు బాగా తెలిసే. నేను చదువుకున్నా. ఏం చదువుకున్నావు? బైబుల్ అంతా చదివావు. సరే, నువ్వు బైబుల్ అంతా చదివావు కదా. మరి ఆ తప్పిపోయిన కుమారుడు రాగానే తండ్రి ఏం చేశాడు? గొప్ప విందు చేశాడు. అందరినీ పిలిచి అందరికీ విందు చేశాడు. అవును. సరే, మరి ఈ ఉపమానం ద్వారా నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? నేనా? నువ్వే ఏం చెప్పాలనుకుంటున్నావు? యేసుక్రీస్తు వారి దగ్గర నుంచి ఎంతో మంది తప్పించుకు తిరుగుతున్నారు. మరి ఏం చేయాలి? నిజమైన దేవుడు యేసయ్యని ఎరిగి ఇప్పుడు దాకా నువ్వు తప్పించుకొని తిరుగుతున్నారేమో మీరు. కాబట్టి ఏం చేయాలి? అందరూ దేవుణ్ణి ఎరిగి తండ్రిని ఎరిగి తప్పిపోయిన కుమారులందరూ ఏసఐ దగ్గరకు రావాలి. ఏసఐ దగ్గరకు వస్తే మరి ఏసఐ ఏం చేస్తారు? గట్టిగా ముద్దు పెట్టుకుంటారు. సరే, మరి తప్పిపోయిన కుమారుడు గురించి మా ఈ టింకు మీకు ఎంత బాగా చెప్పాడో చూడండి. దేవుని నిర్లక్ష్యం చేస్తూ తప్పించుకొని తిరుగుతున్నాం. కాబట్టి మనం ఏం చేయాలంటే, మా టింకు చెప్పినట్లుగా దేవుణ్ణి ఎరిగి, ఒకవేళ ఇప్పుడు నువ్వు దేవుడి నుంచి తప్పించుకొని తిరుగుతున్నావేమో, కాబట్టి నిజమైన దేవుడిని ఎరిగి మరి దేవుడి దగ్గరకు వచ్చి నువ్వు దేవునికి సరెండర్ అయ్యి, నువ్వు దేవుడికి లోబడి ఆయన్ని తెలుసుకొని నువ్వు ఆయనలో గడపగలిగితే మంచి ఆశీర్వాదాలు వస్తాయి. సరే, నువ్వు మంచి ఉపమానం చెప్పావు కదా. అవును, మంచి ఉపమానం అన్నయ్య చెప్పు. లూకాసు వార్త 15వ అధ్యాయము 11 నుంచి 32 దాకా చదువుకోమనండి. 32 దాకంటే చదువుకుంటే అక్కడ తప్పిపోయిన కుమారుడు గురించి ఉంది. సరే, మరి నువ్వు అందరికి ఒకసారి అందరికి ప్రైజ్లా చెప్పేసి నువ్వు ఇంకెళ్ళిపోతావా? ఎందుకని? నేను వాక్యంలోకి వెళ్ళాలి. అవునా? అందరికి ఒకసారి ప్రైజ్లా చెప్పేసి. ఇదిగో ఏమండి. ఏంటి? ఒకవేళ మీరు తప్పించుకు తిరుగుతున్నారేమో దేవుడి దగ్గర నుంచి ఈ రోజు నుంచైనా మారు మనసు పొంది దేవుడి దగ్గర రండి. దేవుడి దగ్గరకు రావాలి. ఓకే, వస్తే ఆయన గొప్ప విందు చేస్తాడు మీకోసం. ఎక్కడ? పరలోక రాజ్యంలో విందు చేస్తాడు. సరే, ఓకే. మరి అందరు కూడా మా టింకు చెప్పినట్లుగా మీరు మారు మనసు పొంది దేవుని ఎరిగి ఆయన దగ్గరకు వచ్చినట్లయితే మీకు పరలోక రాజ్యంలో ఆయన విందు సిద్ధం చేస్తాడట. అవును. ఓకే, మరి నువ్వు వాడి పక్కకి వెళ్ళిపోతే నేను వాక్యంలోకి వెళ్తాను. అవునా? అందరికి ఒకసారి బాయ్ బాయ్ చెప్పేసి. అందరికి టీవీ ముందు కూర్చున్న అందరికీ ఏం చెప్పంటావు? అందరికీ బాయ్ బాయ్ చెప్పేసి. అందరికీ నువ్వు చెప్పిందే. నేను చెప్పిందే? నేనేం చెప్పాను? నీ తెలీదా? అలా అనకూడదు. అందరికీ బాయ్ బాయ్ చెప్పేసి. అందరికీ బాయ్ బాయ్ బాయ్. మరి మా
మాట్లాడే బొమ్మ మా టింకు మీతో మాట్లాడని ఆశపడ్డాడు, అందుకే ఈరోజు తీసుకొచ్చాను. వాక్యంలోకి వెళ్దాం. వాక్యంలోకి వెళ్లే ముందుగా మీ అందరికీ యేసు క్రీస్తు వారి దివ్యనామంలో మీ అందరికీ నా నిండు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రియమైన దేవుని వాళ్ళారా, మీ అందరి ముందుకి ఒక చక్కని వర్తమానాన్ని తీసుకొచ్చాను. ఆ వర్తమానం ఏమిటనేది ఒకసారి మీ ముందు తీసుకొస్తున్నాను. దేవుడు అడిగే ముఖ్యమైనటువంటి మూడు కానుకలు, దేవుడు అడిగే ముఖ్యమైనటువంటి మూడు కానుకలు. ఆ మూడు కానుకలు ఏంటనేది మనం ఈరోజు మన ఈ మెసేజ్లో విందాం. ప్రియమైన దేవుని వారలారా, మనము దేవుని విషయంలో చాలా నిర్లక్ష్యంగా ఉంటా ఉంటారు. చాలామంది చర్చికి వెళ్ళటంలో నిర్లక్ష్యంగా ఉంటారు. దేవునికి చెందవలసినవి, ఆయనకి అప్పచెప్పవలసినవి, ఆయనకి ఇవ్వవలసినవి చాలా మటుకు చాలామంది కూడా నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. అయితే దేవుడు అడిగే ముఖ్యమైన మూడు కానుకలు ఏంటో మనం పరిశుద్ధ గ్రంథం నుంచి చూద్దాం. మొదటిది నీ హృదయం అనే కానుక. దేవుడు అడుగుతున్నటువంటి ముఖ్యమైన మూడు కానుకల్లో మొదటి కానుక ఏంటట? హృదయం అనే కానుక. హృదయం అనే కానుక, నీ హృదయము విరిగి నలిగిన నీ హృదయము దేవునికి ఇచ్చినట్లయితే ఆయన నీ హృదయాన్ని శుద్ధి చేసి హిమము కన్నా తెల్లగా చేసి ఆయన నిన్ను ఆయన రెక్కల చొప్పున భద్రపరుస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, నీవు మొదటిగా దేవునికి ఇవ్వవలసిన కానుక ఏంటంట? నీ హృదయం అనే కానుక దేవుడికి ఇవ్వాలట. ప్రియమైన దేవుని వారలారా, నీ హృదయం అనే కానుక నువ్వు ఎప్పుడైతే దేవునికి ఇస్తావో, ఎప్పుడైతే దేవునికి నీ హృదయంలో చోటు ఇస్తావో, ఆయన నీ మీద ఆయన ఆశీర్వాదాలు కుమ్మరిస్తాడు. ప్రియమైన దేవుని వారలారా, అసలు నీ హృదయము ఆయనకి ఎలా ఇవ్వాలి అనేది మనం పరిశుద్ధ గ్రంథముల నుంచి చూద్దాం. యిర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? నీకు తెలియకుండానే నీ హృదయము నిన్ను మోసం చేస్తూ ఉంటుంది. నీకు తెలియకుండానే నీ హృదయము ఈ లోకం వైపు త్రిప్పుతుంటుంది. ఈ లోక ఆశల వైపు నిన్ను ప్రలోభ పెడతా ఉంటుంది. అందుకనే దేవుడు ఇక్కడ సూటిగా చెప్తా ఉన్నారు, నీ హృదయము మోసకరమైనది, అన్నిటికంటే మోసకరమైనదట, అది ఘోరమైన వ్యాధి కలది. మనం ఉదాహరణకు అంటూ ఉంటాం, ఎదుటి వాణ్ణి దూషించి అవమానపరచడం వీడికి ఒక జబ్బట. ఇలా ఎదుటి వాళ్ళు మరి చాలామంది అంటూ ఉంటారు. అయితే ప్రియమైన దేవుని వాళ్ళారా, ప్రతిదీ కూడా మన హృదయంలోనే పుడుతుందట. ఎదుటి వాడిని మనం ఏ దృష్టితో చూస్తున్నామో అది మన హృదయంలోనే మొదట పుడుతుందట. నువ్వు తల్లి గర్భంలో ఉండగానే దేవుడు నీ హృదయం ఏంటో ఆయన ముందే చూశాడు. నువ్వు తల్లి గర్భంలో ఉండగానే తెలుసు నీ జీవితం ఏంటో ఆయనకి అన్ని. అయితే ప్రియమైన దేవుని వారలారా, దాన్ని గ్రహింపగలవాడెవడు? నీ హృదయము మోసకరమైనది, బహువ్యాధి కలది, నువ్వు దాన్ని గమనించుకోవాలి. నీ హృదయాన్ని నువ్వు కంట్రోల్లో పెట్టుకోగలగాలి. నీ హృదయాన్ని నువ్వు ఎప్పుడు అదుపులో పెట్టుకొని నీ హృదయాన్ని దేవుడికి అప్పగిస్తావో ఆయన దాన్ని శుద్ధిపరుస్తాడు, ఆయన మీదకి ఆయన ఆశీర్వాదాలు కుమ్మరిస్తాడు. ప్రియమైన దేవుని వారలారా, మన హృదయము అన్నిటికంటే మోసకరమైనది, బహువ్యాధి కలది. కాబట్టి మన హృదయాన్ని మనం శుద్ధి చేసుకోవాలి. యేసుక్రీస్తు వారి వైపు నీ హృదయాన్ని త్రిప్పుకోవాలి. అలాగే మరి ఆ యిర్మీయా గ్రంథం 17వ అధ్యాయము 10వ వచనం కూడా చూద్దాం. ఒకరి ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడును. ఏమంటున్నారట? హృదయమునట ఆయన పరిశోధిస్తాడట. నీ హృదయంలో ఏమి ఉన్నదో ఆయన ముందే గ్రహిస్తాడట. నీ క్రియలను బట్టి, నీ ప్రవర్తన బట్టి దేవుడు నీ హృదయాన్ని ఒక అంచనా వేస్తాడట. చూడండి ప్రియమైన దేవుని విడ్లారా, ఇక్కడ గమనించండి. మన హృదయాన్ని దేవుని వైపుకి ఇచ్చినట్లయితే, తిప్పినట్లయితే దేవుడు మన హృదయాన్ని శుద్ధి చేస్తాడట. అంత మాత్రమే కాదు, కానీ మనం దేవుని వైపు తిరిగినట్లయితే నీ పాపము, నీ శాపము కూడా
కొట్టివేయబడుతుందట. నీ తరతరాల నుంచి వస్తున్న శాపము కూడా కొట్టివేయబడుతుందట. నువ్వు దేవుని వైపు తిరిగినట్లయితే, నీ హృదయము ఆయనకి అప్పచెప్పినట్లయితే, నిన్ను ఆయన శుద్ధిపరిచి దీవించి బహు ఆశీర్వాదాలు నీ పైన కుమ్మరిస్తాడు. హృదయం అనే కానుకని దేవునికి ఇస్తానికి నువ్వు సిద్ధపడి ఉన్నావా? సిద్ధముగానే ఉన్నావా? హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. సహోదరులారా, జీవము గల దేవుణ్ణి విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవనియందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, జీవము గల దేవుణ్ణి మీరు విడిచిపెట్టి ఈ లోకం వైపు చూస్తూ ఈ లోకంలో అనేకమైనటువంటి వాటి వైపు మీ హృదయాన్ని తిప్పుకుంటున్నారేమో. ఎందుకంటే దేవుని మీద విశ్వాసము లేకుండా నువ్వు అటువైపు అట్రాక్ట్ అవుతున్నావేమో అని దేవుణ్ణి నిన్ను ఇక్కడ హెచ్చరిస్తా ఉన్నాడు. జీవము గల దేవుని నువ్వు నిర్లక్ష్యం చేస్తావేమో, అట్టి హృదయం నువ్వు కలిగి ఉన్నావేమో, నీ హృదయాన్ని నువ్వు జాగ్రత్త పరుచుకొని పదిలిపరుచుకొని దేవుని వైపు తిప్పాలని ఇక్కడ దేవుడు స్పష్టంగా చెప్తా ఉన్నాడు. తిరిగి నలిగిన హృదయాన్ని దేవునికి అప్పచెప్పినట్లయితే ఆయన నీ మీద బహు ఆశీర్వాదాలు కుమ్మరిస్తాడు. విశ్వాసము లేకుండా ఏది కూడా చేయలేవు. కాబట్టి ఫస్ట్ నువ్వు దేవుని మీద విశ్వాసము కలిగి ఉండాలి. నీ విశ్వాసమే నిన్ను నిలబెడుతుంది. విశ్వాసాన్ని విశ్వాసమునకు తండ్రి అబ్రహాము కూడా దేవుని మాట విన్నాడు. అందుకనే దేవుడు అబ్రహాముకి ఒక వాగ్దానం ఇచ్చాడు. ఈ ఇసుక రేణువుల వల్లే నీ సంతానాన్ని అభివృద్ధి చేస్తానన్నాడు ఆయన. ఆయన హృదయాన్ని చూశాడు దేవుడు. దేవుడు మన మనుషులు ఏం చేస్తారంటే మన పైన ఉన్నటువంటి మనల్ని చూస్తారు, కానీ లోపలన్న హృదయాన్ని దేవుడు చూస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, నీ హృదయాన్ని మలినపరుచుకోకుండా దేవుని వైపు నీ హృదయాన్ని తిప్పినట్లయితే ఆయన నీ ఇంట్లో ప్రతి వారిని కూడా, నీ కుటుంబాన్ని బహుగా ఆశీర్వదిస్తాడు. నీ కుటుంబంలో నీ బిడ్డలను కూడా ఒలీవ మొక్కల వలె ఆశీర్వదిస్తాడు ఆయన. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, మరి అలాగే అపోస్తుల కార్యములు 28వ అధ్యాయము 27వ వచనం కూడా చూద్దాం. ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవిలారా విని, మనస్సారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందుకుండునట్లు వారి హృదయము క్రొవ్వి ఉన్నది. చెవులారా, ఆయన ఆశ్చర్య కార్యాలు మనం వింటా ఉన్నాం. ఎన్నో స్వస్థతలు జరుగుతుంటే మనం చూస్తూ ఉన్నాం. అయితే మనస్సారా వాటిని మనం గ్రహిస్తూ ఉన్నాం కూడా, మనం దేవుని ఎడల స్వస్థత పొందకుండునట్లు మన విశ్వాసం అలా ఉండట. ప్రియమైన దేవుని వారలారా, నువ్వు దేవుని అద్భుత కార్యాలు చూస్తూ ఉన్నావు. ఆ రోజు ఇశ్రాయేలులు కూడా ఆ ఎర్ర సముద్రముని దేవుడు 2 పాయలుగా చీల్చినప్పుడు ఆరిన నేల మీద ఆ ప్రజలంతా నడుచుకుంటూ వెళ్ళారు. అటు దాటి అరణ్యంలో ప్రయాణం చేశారు. ఆ అరణ్యంలో కూడా వాళ్ళ శరీరాలు వాళ్ళు ఎదుగుతూ ఉన్నారు. వాళ్ళతో పాటుగా వాళ్ళకి వాళ్ళ ఒంటి మీద ఉన్న వస్త్రాలు కూడా వాళ్ళతో పాటుగా అవి పెరుగుతూ ఉన్నాయట. వాళ్ళతో పాటుగా వాళ్ళ కాళ్ళకున్న చెప్పుల సైజు కూడా పెరుగుతూ ఉన్నాయట. అక్కడ దేవుడు వాళ్ళకి ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు. ఇక్కడ గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయులు కన్నులారా చూచాడు, చూశారు వాళ్ళందరూ కూడా. దేవుడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేయటం ఇశ్రాయేలీయులు కనులారా చూచారు. అలాగే దేవుడు వాళ్ళ కోసం ఆకాశం నుంచి మన్నాని కూడా కురిపించాడు. వారి ఆకలి తీర్చడానికి మన్నాని కూడా ఆయన ఆకాశం నుంచి కురిపించాడు. వాళ్ళకి నీళ్లు కావాలంటే నీళ్లు కూడా ఇచ్చాడు. అలాగే వాళ్ళకి మంచి మంచి మాంసాహారం కూడా వాళ్ళకి పెట్టి వాళ్ళ కోరిక తీర్చాడు. ఇన్ని దేవుడి అద్భుత కార్యాలు ఇన్ని చూసి కూడా దేవుని మీద ఇంకా సొనుగుతూ ఉన్నారట. దేవుని మీద ఏం చేస్తున్నారట ఇశ్రాయేలీయులు? సొనుగుతూ ఉన్నారట. చూడండి, ఇక్కడ గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుని కార్యాలు చూస్తూ ఉంటాం, ఎన్నో గ్రహిస్తూ ఉంటాం. అయితే మనం మాత్రం మన హృదయాన్ని మార్చుకోము. దేవుడు చేసినటువంటి ఇన్ని అద్భుతమైన కార్యాలను చూసి కూడా దేవుని మీద విశ్వాసం కోల్పోతుంటాం. అలాంటి జబ్బు కలిగిన హృదయం నీలో ఉందేమో, ఇప్పుడే దేవుని నామంలో నువ్వు ఆ జబ్బు కలిగిన హృదయాన్ని స్వస్థత పొందులాగన దేవుని నువ్వు ప్రార్థించి అడుగు.
కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవునికి ఆయన చేసే ఆశ్చర్య కార్యాలు మనం చూసి కూడా ఆయన వైపు తిరగకపోతే మనం ఎంతో శాపము కొని తెచ్చుకున్న వాళ్ళం అవుతామట. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చూసాము దేవునికి ఇవ్వాల్సిన మూడు కానుకల్లో మొదటి కానుక ఏటట హృదయం అనే కానుక. దేవునికి ఇవ్వాల్సినటువంటి మూడు కానుకల్లో రెండవ కానుక ఏంటో చూద్దాం. రెండవ కానుక సమయము అనే కానుకని ఇవ్వాలట. చాలామంది సమయాన్ని కలిగి ఉంటారు కానీ వ్యర్థం చేసుకుంటూ ఉంటారు. చాలామంది వాళ్ళ వాళ్ళ సమయాన్ని వ్యర్థం చేసుకుంటూ ఉంటారు, టీవీల వైపు, మొబైల్ వైపు, అలాగే రకరకాల లోక ఆచారాల వైపు వెళ్ళిపోతూ వాళ్ళ సమయాన్ని వ్యర్థం చేసుకుంటూ ఉంటారట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు మనకి జీవ గ్రంథము నుంచి సమయము గురించి మాట్లాడుతున్నారు. జఫన్యా గ్రంథము 2:1-2 చూద్దాం. సిగ్గుమాలిన జనులారా, కూడి రండి, పొట్టు గాలికి ఎగురునట్లు సమయము గతించుచున్నది. ఇక్కడ దేవుడు చూడండి గద్దిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. సమయము చాలా తక్కువగా ఉన్నదట. సమయము ఉన్నప్పుడే నువ్వు దేవుణ్ణి ఎరగాలి. నీకు ఈ సమయంలో వాక్యము సమృద్ధిగా ఉన్నది కాబట్టి ఈ సమయమును పోనీయక దేవుని వాక్యానికి నువ్వు లోబడి నీ సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా నీ సమయాన్ని దేవునికి అప్పచెప్పాలట. అలాగే జఫన్యా గ్రంథము 2:2 కూడా చూద్దాం. విధి నిర్ణయము కాక మునిపే యెహోవా కోపాగ్ని మీ మీదకి రాక మునిపే మిమ్మును శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినము రాక మునిపే కూడి రండి. నీ సమయమును పోనీయక దేవుని కోపము, దేవుని ఉగ్రతకు నువ్వు లోబడక మునిపే, దేవుని రాకడం మునిపే నువ్వు నీ హృదయాన్ని మార్చుకొని సమయమును పోనీయక దేవుని వైపు తిరిగి నువ్వు నీ సమయముని కాపాడుకొని దేవునికి నీ సమయాన్ని దేవునికి కేటాయించినట్లయితే ఆయన నిన్ను బహుగా ఆశీర్వదిస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటికైనా ఎకనైనా మించిపోయినది ఏమీ లేదు. ఎకనైనా సరే నీ హృదయాన్ని మార్చుకొని నీ సమయమును పోనీయక దేవునికి నీ సమయాన్ని అప్పగించినట్లయితే ఆయన నీ మీద కనికరము చూపుతాడు. ఆయన నీ మీద కోపాన్ని తీసివేస్తాడు. నీ మీదకు రావలసినటువంటి శాపాన్ని కొట్టివేస్తాడు. నీ మీదకు రావలసినటువంటి ఉగ్రతను తీసేస్తాడు ఆయన. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సమయం గురించిన మరొక చక్కని వచనాన్ని హోషియా గ్రంథము 10:12 చూద్దాం. నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయడి, ప్రేమయను కోత మీరు కోయుడి, యెహోవాని వెదుకుటకు ఇదే సమయము. గనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించినట్లు ఇదివరికెన్నడూ దున్నని బీడు భూమి దున్నుడి. నీతి అనే విత్తనము వేసి నువ్వు మంచి ఫలములను మీరు అందుకునేటట్లుగా మీరు దేవుని వైపు నీ హృదయాన్ని తిప్పాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదే యెహోవాని వెదుకుటకు సమయము. నీ సమయమును వ్యర్థంగా పోనీయకండి. నీతితోటి మరి మంచి హృదయముతోటి నీవు దేవుణ్ణి వెదికినట్లయితే ఆయన ఆ సమయంలో నిన్ను ఆశీర్వదించడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం సమయమును వ్యర్థంగా పోనీయకుండా దేవుని వైపు చూడాలి. దేవుని ఆజ్ఞకి మనం లోబడాలి. సమయాన్ని ఈ లోకంలో సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా ఏ సమయం దొరికినా కూడా ఆ సమయాన్ని దేవునికి కేటాయించాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు సమయమును పోనీయక దేవుని వెదకండి, దేవునిలో గడపండి, దేవునికై బ్రతకండి, దేవునికై జీవించండి, దేవునిలో నీ జీవితాన్ని కొనసాగించండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసాము. అట్లాగే 2 కొరింథీయులు 6:3 కూడా చూద్దాం. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. మీరు ఈ టీవీ ముందు కూర్చొని ఈ మెసేజ్ వింటున్నారు, ఇదే రక్షణ దినం అనుకోండి. ఈరోజే రక్షణ దినం అనుకోండి.
కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సమయమును పోనీక ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము. అవును, ఇదే సమయము మీ మీ హృదయాన్ని మార్చుకోవడానికి ఇదే సమయం అనుకొని ఈరోజే మీ హృదయాన్ని దేవుడికి అప్పగించండి, మీ సమయాన్ని దేవునికి అప్పగించండి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు సమయాన్ని పోనీయకుండా దేవుని ఉగ్రత మీ మీద రానియకుండా దేవుని వైపు చూస్తూ సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా నీ సమయాన్ని దేవునికి అప్పచెప్పాలట. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడు నీ నుండి కోరుతున్నటువంటి ఈ కానుకల్ని మీరు చూస్తూ ఉన్నారు. దేవుడు మన నుంచి కోరుకున్నటువంటి కానుక ఏంటంటే దశమ భాగమనే కానుక. చాలామంది కూడా వాళ్ళు చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో నుంచి, వాళ్ళకు వస్తున్నటువంటి జీతాల్లో నుంచి దేవునికి దశం భాగం తీస్తూ ఉంటారు, వాళ్లకు దేవునికి దశం భాగం తీస్తూ ఉంటారు. అయితే చాలామంది అనుకుంటారు, ఈ నెలలో నేను దశం భాగం తీసేసి మందిరానికి అప్పచెప్పాను అని, ఇక నాపైకి ఆశీర్వాదాలు మెండుగా దేవుడు నా పైన నా కుటుంబం పైన కుమరించాడు అని ధీమాతో ఉంటుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఒకవేళ అలాంటి హృదయం మీలో కలిగి ఉందేమో అది కరెక్ట్ కాదని దేవుడు మీకు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు దశం భాగం ఇవ్వటంతోనే నువ్వు గొప్ప క్రైస్తవుడు అయిపోయావు అనుకుంటావేమో, నువ్వు దశం భాగం ఇవ్వటంతోనే నీ యొక్క ఆ ఉద్యోగం ఇంకా అంతటితో అయిపోయింది అనుకుంటావేమో, నువ్వు దశం భాగము మందిరానికి పంపగానే ఈ నెలలో దశం భాగం పంపించేశానని చెప్పేసి నువ్వు ఊపిరి పీల్చుకొని ప్రశాంతంగా కూర్చుంటున్నావేమో. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి కావాల్సింది ఏంటో తెలుసా? నీ హృదయము కావాలి, నీ సమయము కూడా కావాలి. నువ్వు ఎప్పుడైతే దేవుని వైపు నీ హృదయము నీ సమయము సమర్పించావో అప్పుడు నీవిస్తున్నటువంటి ఆ దశమ భాగము దేవుడు అంగీకరిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దశమ భాగం గురించి ఒక చక్కని వాక్యం మనం చూద్దాం. సామెతల గ్రంథం 3:9 చూద్దాం. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాని ఘనపరచుము. అలాగే అదే సామెతల గ్రంథంలో 3:10 కూడా చూద్దాం. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును, నీ గానుగల్లో నుండి కొత్త ద్రాక్షారసము పైకి పొరలిపారును. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఎప్పుడైతే నీ ప్రథమ ఫలము దేవునికి అప్పచెపుతావో, నువ్వు ఎప్పుడైతే నీ దశమ భాగము దేవునికి అప్పచెపుతావో, నీ కుటుంబము నువ్వు ఆశీర్వదించబడతారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఇక్కడ చూద్దాం మరొక వచనం కూడా చూద్దాం. 3:8 చూద్దాం. మానవుడు దేవుని యొద్ద దొంగిలున అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి, అదే విషయంలో మేము నీ యొద్ద దొంగిలితమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్టార్పణమును ఈయక దొంగిలితిరి. ఇక్కడ దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ దశమ భాగమట దేవునికి అప్పచెప్పకుండా ఉంటే దొంగిలిస్తున్నట్టంట. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి ఇవ్వవలసిన వాటిని మీరు సమయానికి ఆయన మందిరానికి ఆయనకి మీరు సమర్పించకపోతే దేవుని సొమ్మును మీరు దొంగిలించిన వారవుతున్నారట. దేవుడు ఇక్కడ స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు, దేవుడికి చెందవలసిన ఆయన దశమ భాగము ఆయనకి చెందకపోతే నువ్వు వాటిని దొంగిలించిన వాడి అవుతున్నావట, దేవుని దృష్టిలో నువ్వు దొంగవవుతున్నావట. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి చెందవలసినవి దేవునివి, దేవునికి అప్పచెప్పాల్సిన బాధ్యత నీ పైన ఉంది. నువ్వు ఎప్పుడైతే ఆ ప్రథమ ఫలము ఆ దేవునికి నువ్వు ఇవ్వగలుగుతావో, ఎప్పుడైతే నువ్వు దశం భాగం పంపగలుగుతావో, దేవుని మందిరానికి అప్పచెప్పగలుగుతావో, అప్పుడు దేవుడు నిన్ను బలా గొప్పవాడా అంటాడు దేవుడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ నువ్వు దేవుని సొమ్ముని దొంగిలిస్తున్నావేమో, దేవునికి చెందవలసిన ఆ దశమ భాగము ప్రథమ ఫలము దేవునికి పంపకుండా నిర్లక్ష్యంగా ఉండి నువ్వు శాపము కొని తెచ్చుకుంటున్నావేమో, ఈ వర్తమానము ద్వారా నువ్వు ఇప్పుడే మారు మనసు పొంది దేవునికి ఇవ్వవలసినవి దేవునికి అప్పచెప్పు, దేవునికి ఇవ్వవలసినవి దేవునికి అప్పచెప్పాలట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే అపోస్తుల కార్యము 20:35 ఒకసారి చూసినట్లయితే, మీరును ఇలాగూ ప్రయాసపడి బలహీనులను రక్షింపవలననియు ఇచ్చుట కంటే ఇచ్చుట ధన్యము,
అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకొనవలనని అన్ని విషయములలో మీకు మాదిరి చూపితనని చెప్పెను. ఒకవేళ పేదవాళ్ళు బలహీనులు ఉన్నారేమో, వాళ్లకు కూడా దేవుడు నీ ప్రథమ ఫలంలో నుంచి సహాయం చేయమని చెప్తా ఉన్నాడు. దేవుడికి చెందవలసినవి దేవునికి అప్పచెప్పి నీ దగ్గర నీవు ఆ బలహీనులు కూడా సంరక్షించమని దేవుడు చాలా గొప్పగా చాలా వివరంగా నీకు తెలియచేస్తా ఉన్నాడు. మీరు ఉచ్చుట కంటే ఇచ్చుట ధన్యము అని చెప్తున్నాడు దేవుడు. ఒకవేళ నువ్వు తీసుకునే స్థితిలో ఉన్నావేమో, ఆ తీసుకునే స్థితి నుంచి ఇచ్చుట స్థితికి వెళ్ళే హృదయాన్ని నువ్వు తెచ్చుకోవాలట దేవుడు చెప్తా ఉన్నాడు. చాలామంది కూడా వారి వారి జీతం కన్నా కూడా ఎక్కువగా సంపాదించాలని ఆశపడతా ఉంటారు. అలాగే ఆశపడి ఎన్నో ఇబ్బందుల్లో ఇరుక్కుంటూ ఉంటారు. దీన్నే మన ఈ లోక సంబంధమైన మాటలో చెప్తే లంచం అంటారు. అవునా? లంచం అట. నీకు వస్తున్న జీతం తీసుకుంటూనే అది కాక ఇంకా లంచం కూడా తీసుకుంటా ఉంటారట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు పుచ్చుకున్నట కంటే ఇచ్చువాడు ధన్యుడని దేవుడు ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, అసలు ఈ దశమ భాగం గురించి ఒక మూల వాక్యం మనం చూద్దాం. లూకాసు వార్త 6:38 చూద్దాం. క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు. ఇయుడి, అప్పుడు మీకు ఇయ్యబడును. అణచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతలను మనుష్యులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడునని చెప్పెను. మీరట క్షమించాలట. మీరు ఎప్పుడైతే క్షమిస్తారో మీరు కూడా క్షమించబడతారట. మీరు ఇవ్వటం నేర్చుకోవాలి. ఎప్పుడైనా సరే ఎదుటివాడికి ఇవ్వటం నేర్చుకోవాలి. ఇది నాది, నా సొంతము అని మీరు అనుకుంటారేమో, ఇది ఈ లోకంలో ఇది ఇక్కడ ఉండిపోతుందేమో, కానీ దేవుని రాజ్యంలో నువ్వు, పరలోక రాజ్యంలో నువ్వు, ఆయన సన్నిధిలో నువ్వు ఒక గృహాన్ని ఏర్పాటు చేసుకోవాలే తప్ప ఈ లోకంలో ఉన్నవి అశాశ్వతము, దేవుని రాజ్యంలో ఉన్నవే మనకి శాశ్వతము. మీరు ఇయుడి, దేవుడు మీకు సమృద్ధిగా ఇస్తాడు. ఒకవేళ మీరు ఇచ్చుటలో ఏ విధంగా అయితే పిసనారితనంగా ఉంటారేమో అది దేవుడు ఇష్టపడడు. మీరు ఏ విధంగా అయితే కొలుస్తున్నారో దేవుడు కూడా మీకు అదే రకంగా కొలుస్తాడట. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ జీవితాలని మార్చుకొని దేవుడికి ఇవ్వవలసినటువంటి ఆయన దశమ భాగాలు ఆయన మందిరానికి ఆయనకి చెందేలాగున మీరు మీ హృదయాన్ని మార్చుకొని ఆయన వైపు తిప్పాలట. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు దేవుడు అడిగే ముఖ్యమైన ఈ మూడు కానుకలు ఏంటట? మొదటిది ఏంటి? హృదయం అనే కానుక. రెండవది ఏంటట? సమయం అనే కానుక. మూడవది ఏంటట? దశమ భాగం అనే కానుక. ఈ మూడు కానుకలు మీరు దేవునికి అప్పచెప్పాలి. ఎప్పుడైతే నువ్వు దేవుని ఎరిగి మారు మనసు పొంది నీ హృదయాన్ని దేవునికి అప్పచెప్పుతావో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, ముగింపు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృపామయుడా, కనికరం గల నా తండ్రి, నీ పాదాలకి స్తోత్రములు నాయన. తండ్రి, ఇదిగో నాయన, నీ బిడ్డలకి ఈ వర్తమానాన్ని బోధించే జ్ఞానము, అటు భాగ్యం నాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. దేవుడు అడిగే ముఖ్యమైన మూడు కానుకలు హృదయము, సమయము, దశమ భాగము. ఈ మూడు తండ్రి ప్రభువ నీ బిడ్డల హృదయాల్లో పెట్టి నాయన వాళ్ళ హృదయాలు మార్చుకొని వాళ్ళ హృదయాలు మీకు అప్పచెప్పి వాళ్ళ సమయాన్ని మీకు అప్పచెప్పి తండ్రి ప్రభువ దేవునికి రావాల్సినటువంటివి వాళ్ళు అప్పచెప్పే జ్ఞానము, అట్టి కృప ఆ బిడ్డలకు దయచేయమని అయ్యా. ఈ సమయంలో ఎవరైతే మోకరిచ్చి ప్రభు నిన్ను గణపరుస్తూ ఉన్నారో ప్రభు, వారి మీదకి నీ ఆత్మతో నింపి ప్రభు వాళ్ళ కుటుంబాలను కట్టబడేలాగున మీరు ఆశీర్వదించండి. తండ్రి, బిడ్డలు లేని వాళ్ళకి బిడ్డలను దయచేయండి. తండ్రి ప్రభు, ఆ కుటుంబాలలో తండ్రి ఎన్నో సమస్యలతో బాధపడుచున్న వాళ్ళ కుటుంబాలని కట్టండి ప్రభు. ఆ కుటుంబాల సమస్యలు తీసివేయండి ప్రభు. ఇదిగో నాయన, రావలసిన ఉద్యోగాలు రప్పించండి, రావలసిన ఆశీర్వాదాలు రప్పించమని ఈ చిన్న ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు వారి దివ్యనామమున అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క చక్కని వర్తమానాన్ని మీరు విని బహుగా బలపడతారని దేవుళ్ళు ఆశిస్తా ఉన్నాను. మా యొక్క ఈ వర్తమానాలు మీరు మళ్ళీ తిరిగి వినాలనుకున్నట్లయితే కింగ్స్ వర్షిప్ సెంటర్ అనే మా యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మా యొక్క వర్తమానాలు మీరు వినొచ్చు. దేవుళ్ళో అధిక కృపలో అధిక కృపతో మీరు ఆశీర్వదించబడవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క చక్కని వర్తమానాన్ని
మరి మీ ముందుకు తీసుకురావడానికి ఎంతో ప్రయాసపడ్డాను. దానికి సంబంధించిన చక్కని ఈ వర్తమానానికి నాకు స్పాన్సర్ చేసి నన్ను ముందుకు నడిపించినటువంటి పల్లె బెన్ని బ్యాంక్ ఎంప్లాయ్ బెంగళూరు, అతని కుటుంబం కొరకు మీరు ప్రార్థించండి.